वेलकम टू सीरी क्रिएटिव चैनल। टेस्टी मैसूर बोंडा एला तैयार चेयालो चूद्दाम। ओक बाउल तीसुकोंडी, दीनिलो ओक कप्पु पेरुगु वेयंडी। ई पेरुगु पुल्लगा उंडाल्सिन अवसरं लेदु। दांट्लो ओक स्पून वंट सोडा वेयंडी। ई रेंडिटिनी कोंचेम सेपु बागा बीट चेयाली। ఇలా బాగా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ ఏర్పడి బోండాలు గుల్లగా వస్తాయి। ఇక్కడ చూసారా, పిండి బాగా పులిసినట్లు తెలుస్తుంది। దీనివల్ల బోండాలు గుల్లగా వస్తాయి। ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ జీలకర్ర వేయండి। పెరుగు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు మైదా పిండి తీసుకోవాలి। ఇలా మైదా పిండి తీసుకొని దానిలో తగినంత సాల్ట్ వేసుకోండి। మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి। పిండిని బాగా మిక్స్ చేసుకోండి। ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి। కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫింగర్స్ ని ఇలా వెడల్పుగా చేసి చూపించినట్లు బాగా బీట్ చేసుకోండి। ఇలా ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోండి। దీని వల్ల బోండాలు గుల్లగా వస్తాయి। ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత 2 గంటలు నానబెట్టాలి। మినిమం 1 అవర్ అన్న నానబెట్టాలి। ఇలా నానబెట్టడం వల్ల బోండాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు ఈ పిండిలో కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు। పిండిని బాగా బీట్ చేసిన తర్వాత చేతిని నీళ్ళల్లో ముంచి కొంచెం పిండిని తీసుకొని బోండాలు వేసుకోవాలి। బోండాలు షేప్ ఫస్ట్ టైం సరిగా రావండి। మెల్లగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి। నాకు కూడా ఫస్ట్ సరిగా రాలేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చాయి। ఇలా బోండాలు వేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి। బోండాలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది। మెల్లగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి। కొంచెం ప్రాక్టీస్ చేస్తే రౌండ్ షేప్ వస్తుందండి। ఈ బోండాల్ని కొబ్బరి చట్నీ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి। ఈవినింగ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చుండి। ఇలా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది। మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి।